నాకు నీకన్నా ఎక్కువ సాధన అవుతలేదే, పాలు తెత్తవే లేకపోలేదు, చాయ్ తాగకపోతే ఏమైతే? ఓ నీ పని పాత్ర బెట్ట, తెల్లందాక టీవీ చూసేందుకు సాధన అవుతుంది కానీ గట్ల పోయి పాలు తెచ్చేందుకే సాధన అవుతలేదా? చాయ్ తాగకుండా తీయంటాడు. అది రాత్రి కానీ సాధన అవుతుంది, ఇది పొద్దుగాల కదా, సాధన అవుతలేదు. మంచిది మంచిది, రాత్రి నీకు మందు తాగుతానేమో సాధన అవుతుంది, నాకు తెల్ల రంగు చాయ్ తాగుతానే సాధన అవుతుందే. ఏం చేయాలి, పోయి తెచ్చుకొని అగ్గిదలుగుతా. పాలు తెచ్చినందుకైతే శాతం అవుతుందని, తెచ్చినాక దుడ్డు లెక్క తాగేందుకు శాతం అవుతుంది. కొద్ది ఫోన్ చేస్తాను నేను మా అత్త, అదేమో పాలకు బాయే ఎత్తిపోయా పడిపోయా అన్నట్టు ఫోన్ చేయబట్టే మా అత్త. ఒకటే ఫోన్లు ఏమో ఎత్తిపోయినట్టు. ఏది మావు ఫోన్ చేసిందా? ఆగు, ఎన్నిసార్లు ఫోన్ చేసింది, ఏం ముచ్చటై ఉంటుందో. హలో అమ్మ. ఏమైంది బిడ్డ, ఫోన్ ఎత్తుతలో నీకు ఒక సంతోషకరమైన ముచ్చట చెప్పాలి. అయ్యో నేను పాలకు పోయినే, ఏందో చెప్పు ముచ్చట. నేను నానమ్మని అవుతానా? అవునానే, ఇంత మంచి ముచ్చట చెప్పినవే అమ్మ. అవును గాని మొదలు అమ్మమ్మను కావాలనుకున్నా, ఏం చేద్దాం, గిట్లా నానమ్మ అయితే అనుకోలేదు బిడ్డ. సరే సరే ఉంటానా, అందరికీ ఫోన్ చేసి చెప్పాలి. ఏందే, ఏం చెప్పింది మీ అమ్మ? ఒకటేసారి గంత బాధపడతాను. ఏం లేదు, నేను మేనత్తనైతానన్నమాట. అయితే సంతోషమే గానే బాధ ఎందుకే? మా తమ్మునికి పెండ్లై 6 నెలలు కూడా కాకపోయే, వాడు తండ్రి కాబట్టి. మనకు పెండ్లై 15 నెలలు అయినా ఇంతవరకు పిల్లలు లేకపోయే. పిచ్చిదానా, మీ తమ్మునికి ఉడతారు నీకు ఉడతలేరని గట్ల బాధపడతావా అని? వానికి పిల్లలు అవుతారని నాకు బాధ కాదయ్యా, సంతోషమే. కానీ వాని పెళ్ళి కాక ముందే నేను అనుకున్నా, వానికంటే ముందు నా కొడుకు పుట్టాలి, వానికి బిడ్డ పుట్టాలి, వాని బిడ్డ నా ఇంటి కోడలు కావాలని. కానీ నాకు అదృష్టం లేదు.
గొడవలు కాకుంటే ఏంది, మీ తమ్ముని పిల్లలు మన పిల్లలు కాదా? మీదంతా ఒకటే రక్తమా? అక్కయ్యళ్ళ పిల్లలైనా అన్నదమ్ముల పిల్లలైనా మన పిల్లలే కాదనా, కానీ నా పేరు తెంచుకొని పుట్టిన బంధం మనకంటూ ఒకటి ఉండాలి కదా. ఎనకటికి పెద్దలు శాతం తప్ప చెప్పలే, తలో బుర్రో తన చేను వండాలి, గుడ్డో గూనో తనకడు వండాలని. అది నిజమే, కానీ ఏం చేద్దామే, ఆ భగవంతుడు కరుణిస్తలేపాయి. తిరిగని దావకాన్ లేదాయి, మొక్కన దేవులు లేపాయి, ఆఖరికి చెట్ల మందులు కూడా దాగబడి. ఆ భగవంతునికే నా మీద జాలి దయ ఉంటే సంతానం ఇచ్చేటోడు, నా కన్న తల్లితోనే మాట పడకపోదును కదా. నీ అవ్వ ఎట్లయితే అట్లయితది, ఎందుకు బాధపడతానవే? నువ్వైతే పోయి సాయ పెట్టుకో. సాయ పెడతాదని నాకు మా మరదల్ని చూడబుద్ధి అవుతుందయ్యా, ఈ రెండు రోజులలో పోయి చూసిరావన్నా. సరే పోదు కనుకో. ఏందే పిచ్చి మాలకం గట్ల కూర్చున్నావు, ఇలా టీవీ సీరియల్ చూస్తలేవా? నా బతికే సీరియల్ ఎక్కుంది, ఇంకేం సీరియల్ చూసేటట్టున్నా? ఏందే ఇంకా అదే బాధపడుకుంటుంటావా? అన్నం కూడా తింటలేవు నిన్నటి నుంచి. మా అమ్మ మాట్లాడిన మాటకే కడుపు నిండింది, ఇంకేం ఆకలి అవుతుంది? ఇక నువ్వు గిట్ల బాధపడితే నిన్ను ఓదార్చున్న నాతో కాదే, మీ తమ్ముళ్ళు ఒక్క కానుకతోనే పిల్లలు కానీ రాపుతారానే, ఇంకో కానుక వరకు మనం కొడుకుని కందాం. ఆశకైనా హద్దుండాలయ్యా, మనకు పెండ్లై 10 ఏళ్ళ కాని కాన్పు వానికి మళ్ళ కాన్పయ్యే వరకే మనకు కాన్పైతుందా? బాధపడు, నీతో నేను కూడా కూర్చొని బాధపడతా, పిల్లలు అయితే రానే. ఏ ఆగు, ఏమయ్యా అప్పుడు నేను ఒక ముచ్చడి చెప్తా, తిట్టొద్దు మరి. చెప్పే ఏమనగాని? అది అది చెప్పు. ఇగో మనం అన్నదాశ్రమంలోకి వెళ్ళి ఒక ఆడపిల్లని తీసుకొచ్చుకొని సాదుకుందామయ్యా. అదే మనకి ఇట్లా పిల్లలు లేకపోతేనన్నా అయ్యో పాపం వీళ్ళకి పిల్లలు అయితే లేరని జాలిపడుతుంది ఈ లోకం. అదే మనం అనాథ పిల్లల్ని తెచ్చుకొని సాదుకున్నాం అనుకో, మూతి మీద చెయ్యేసుకొని మరీ గుసగుసలాడుతుంది ఈ లోకం. ఏం కాదు, పిల్లలు లేని వాళ్ళు ఇవాళన్న పిల్లల్ని తీసుకొచ్చుకొని సాదుకుంటే వాళ్ళకు కాన్పైతుందట, మస్తు మంది అన్నారు ఈ ముచ్చట. పిల్లలు కాకపోతే అనాథ పిల్లల్ని తీసుకొచ్చుకొని చదువుకుంటారు ఈ గొడ్డు మొక్కపోళ్ళు అని అంటారే, ఆ మాట నేను నా చెవులతో నినలేను. అరే ఇవ్వలేమనుకుంటే మనకేంది, మనం మన కోసం బతుకుతానవా మంది కోసం బతుకుతానవా? ఇవ్వలన్ను తీసుకొచ్చుకొని చదువుకున్నామయ్యా, నా మాటినయ్యా, అబ్బ కాదనకయ్యా, ఇవ్వలన్ను తీసుకొచ్చుకొని చదువుకుంటే తప్పకుండా సంతానం అవుతుందటయ్యా. జర ఈయనయ్యా దావకాండ్లు తిరిగినాం, చెట్ల మందులు తాగినాం, గుళ్ళకేనం గోపురాలకేనం, ఎవ్వరు ఏది చెప్పినా చేసినాం, అయినా కానీ పిల్లలు అయితే లేపా. ఇక నువ్వు చెప్పినట్టు ఎవరినైనా తీసుకొచ్చుకొని చదువుకుంటే పిల్లలు అవుతారంటున్నావు కదా, సరే నీ మాటే సాగని. అబ్బా నా మాట ఒప్పుకున్నందుకు సంతోషం ఉందయ్యా, నా బంగారం. సరే పోయి రెడీగా పోయేద్దాం. సరే రజనీ, నాకెందుకో మనసు ఒప్పుతలేదు.
అబ్బా నువ్వు మళ్ళీ తీరు ఆలోచించకు, దా పోదా తలపెట్టు. పనులు అవోటి ఇవ్వటి తీసుకురా సరేనా బిడ్డ? ఇక నుంచి నేను నీకు అమ్మను, ఆయన డాడీ. సరే అమ్మా. మళ్ళీ ఒకసారి అమ్మను విను. అమ్మా బంగారు తల్లి, ఆ పిలుపుతోనే నాకు పానం పోసినవురా. ఏడవకి పాప బాధపడుతుంది. ఏడవా, బయటకు వేస్తా, పాపకి ఏమైనా తీసుకొస్తా. సరే చెప్పినా అన్నీ తీసుకురా. నీకు ఏమంటే ఇష్టం, ఏమేం కావాలో చెప్పు, నేను చేసి పెడతా. ఏం కావాలి చెప్పు. Yeah.
కళ్ళు మంద నీకు ఎక్కపోవడానికి నా బిడ్డ దొరికిందా? ఏమండి, ఇగో ఇది నా బిడ్డను ఎక్కపోవడానికి వచ్చింది. నీ దొంగను కాదమ్మా. మరి ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు? అయ్యో హద్దు, పోలీసులకు ఫోన్ చేయకురి. నేను ఈ బిడ్డకు కన్న తల్లిని. ఏంది కన్న తల్లివా? అవును, నేను చెప్పేది నిజమే. ఈ పాప కన్న తల్లి నేనే. ఈ పాపకు కన్న వాళ్ళు ఇవ్వలేక అనాథాశ్రమంలో ఉంటే పైసలు ఇచ్చి మేము తీసుకొచ్చుకున్నాం. అయినా కానీ ఈ పాప కన్న తల్లి అంటే మేము ఎట్లా నమ్ముతాం అనుకున్నావు? అయ్యో రామ, నేను మీకు ఎట్లా చెప్పాలి? ఆ పాపకు ఈపుల కుట్టుమచ్చు ఉంటుంది చూడురి కావాలంటే. చెప్పినా, అది ఒక్కటే కాదు, ఈ పాపకు పాలంటే అస్సలే ఇష్టం ఉండదు. పసిగుడ్డుగా ఉన్నప్పుడే నా రొమ్ము పాలు కూడా చక్కగా తాగపోయేది. నీ బిడ్డ అని మాట్లాడుతున్నావు? నువ్వు బతికే ఉన్నావు కదా, అనాథాశ్రమంలో ఎందుకు ఇష్ట పెట్టావు? నీ బతికున్నా సచ్చిన దానికి ఇందనే లెక్క. నాకు నలుగురు ఆడపిల్లలు, నా మొగుడు పచ్చి తాగుబోతు. మొగపోరడు కావాలని గిన్నె కానుపులు ఎల్ల తీసినాం. అందరు ఆడిపోరగానే ఉట్టిర్రు. సాదుకునేంత స్తోమత లెక్క దీన్ని అనాథాశ్రమంలో వేసినాం. మరి ఇంకేంది, నీకు అర్థానే కదా అనాథాశ్రమంలో ఇచ్చిపెట్టినావు. దీని అదృష్టం మంచిగా ఉంది కాబట్టి మేము తీసుకొచ్చుకుందాం. మా చేతిలో మంచిగా బతుకుతాంది. మళ్ళీ ఎందుకు వచ్చినావు? వద్దనుకునే వేసిన, కానీ ఇప్పుడు నాకు నా బిడ్డ కావాలి. అనాథాశ్రమం లేచిన రెండో రోజే మీరు తీసుకొచ్చుకున్నారట. నా బిడ్డ కోసం నేను అక్కడికి పోయిన, కానీ వాళ్ళు నాకు మీ అడ్రస్ చెప్తలేరు. నాకు నా బిడ్డ కావాలి. నా బిడ్డ నా కళ్ళల్లోనే మెరుతుంది. నా బిడ్డను నాకు ఇచ్చేయండి. నువ్వు బిడ్డ కావాలని అడగంగానే మేమెందుకు ఇస్తావు? కన్నావు, సాదా సాతగాక అనాథాశ్రమం లేసుకున్నావు. మేము అనాథాశ్రమంకు పైసలు ఇచ్చి మరీ నా బిడ్డను తీసుకొచ్చుకున్నా. నేను ఇయ్యా, ఇది నా బిడ్డ. నీకు ఈ బిడ్డ మీద ఎలాంటి అధికారం లేదు. ఇక్కడి నుంచి పో. నా రెక్కలున్నంత కాలం కట్టం చేసి మీ పైసలు మీకు ఇస్తా. అడకొచ్చైనా నా బిడ్డను నేను చాదుకుంటా. దయచేసి నా బిడ్డను నాకు ఇయ్యి. ఓ పోమ్మా, అప్పుడేమో అద్దనుకున్నావు, ఇప్పుడేమో కావాలంటున్నావు. ఇప్పుడు అత్త మళ్ళీతో అనుకుంటానా? కదంతో మాట్లాడి దీని మీద మనం అనాథాశ్రమంలో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పోలీసులకు ఫోన్ చేస్తారు. ఇంకోసారి ఇది మన దరిదాపులకు కూడా రాదు. మేడం, నా బిడ్డ లేకుండా నేను మంచిగా తల్లి, నేను కన్న తల్లిని. పెంచుకున్న మీకే గంత ప్రేమ ఉంటే నవమాసాలు మోసి కానీ నా పేరు తెచ్చుకోండి పుట్టిన నా బిడ్డ మీద నాకెంత ప్రేమ ఉండాలి.
తప్పదు రాజుని, ఆ బిడ్డ నాకు ఇచ్చేయి. ఆమె బిడ్డ కాదు, నా బిడ్డ. ఇది నా బిడ్డ. కన్న బొమ్మ కంటే సాధుకున్న బొమ్మే ఎక్కువ. నేను ఇయ్యా. ఏ విధంగా ఆలోచించినా పాప ఆమె బిడ్డనే అవుతుంది అని మన బిడ్డ కాదు కదా. ఇన్ని రోజులు మన దగ్గర పెరిగిందంతే. నన్ను అమ్మాని పిలిచింది, నిన్ను నాన్న అని పిలిచింది, మన బిడ్డ కాదంటుంది. అమ్మాని పిలిచినందుకే నీకు బిడ్డ అయితే ఆమె రక్తం పంచుకొని పుట్టింది కానీ ఆమె బిడ్డ కాదా? నీకన్నా ముందు ఆమెకే బిడ్డ అవుతుంది కానీ నువ్వే అన్నావు కానీ అక్క చెల్లెళ్ళ పిల్లలు అన్నదమ్ముల పిల్లలు పేరుకే మన పిల్లలు అవుతారన్నావు కానీ నీ పేరు తెచ్చుకొని పుట్టిన బంధం నీ బంధం అవుతుందని నువ్వే అన్నావు కానీ ఆమె పేరు తెచ్చుకొని పుట్టిన బంధం ఆమె బిడ్డ అవుతుంది అని నీ బిడ్డ అవుతుందా? బాధపడకే, నీకంటే ఎక్కువ ఆ కన్నతల్లే బాధపడుతుంది పాపను పంపి. ఇప్పుడు ఏడితే ఏమున్నది? ఆ బిడ్డను ఆమె పట్టుకొని పోయింది. మన కడుపులో పుట్టిన బిడ్డ అయితే మనతో ఉండకపోనా?